గౌరవనీయ సభాధ్యక్షులు, స్వర్గీయ పివి నరసింహారావు గారి శతజయంతి కమిటీ ఉత్సవ అధ్యక్షులు, మాన్యులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కేశవరావు గారు, మన రాష్ట్ర గవర్నర్ రెస్పెక్టబుల్ శ్రీమతి తమిళసై సౌందరరాజన్ గారు, పివి నరసింహారావు గారి కూతురు, మన శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వాణిదేవి గారు, పివి నరసింహారావు గారి సుపుత్రులు గౌరవనీయులు శ్రీ ప్రభాకర్ రావు గారు, కార్యక్రమ నిర్వహణ గావిస్తున్న రమణాచారి గారు, సభలో ఆసీనులైన గౌరవనీయులైన మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర అనేక రంగాల నుంచి వచ్చిన మేధావిమిత్రులు, పివి గారి కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నా నమస్కారాలు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదులు, నిరంతర సంస్కరణల శీలి, మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలు నేటితో సుసంపన్నమవుతూ ఉన్నాయి. గత సంవత్సర కాలంగా డాక్టర్ కేశవరావు గారి ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని, మన సమాజాన్ని కూడా అతలాకుతలం చేస్తున్నా కూడా అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినటువంటి కేశవరావు గారికి, వారికి సహకరించినటువంటి వారి కమిటీ సభ్యులకు, అధికారులకు, మంత్రులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మహేష్ బిగాల, చాలా దేశాలలో పివి గారి అభిమానులు ఉన్న ధర్మిల, జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో చాలా చురుకైన పాత్ర పోషించారు. వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు సుసంపన్నం కావడానికి ఎందరో మహానుభావులు తమ కలంతో పనిచేసిన వారు ఉన్నారు, తమ గలాలతో పనిచేసిన వారు ఉన్నారు, తమ హృదయంతో పనిచేసిన వారు ఉన్నారు. వారందరికీ కూడా మనందరి పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో పివి గారికి డాక్టర్ కేశవరావు గారు తమ తొలి పలకలలో చెప్పారు, వారిని ఎంత స్మరించుకున్నా, ఎంత సన్మానించుకున్నా, ఎంత గౌరవించుకున్నా తక్కువే. వారు ఒక కీర్తి శిఖరం, ఒక దీపస్తంభం. 84 సంవత్సరాల పరిపూర్ణ జీవిత కాలంలో పరిపూర్ణమైనటువంటి సంస్కరణశీలిగా వారి చరిత్ర మనకు ఆదర్శంగా ఉంది. ఎక్కడ ఏ పాత్ర పోషణ లభించినా అక్కడ ఒక సంస్కరణ తెచ్చారు. విద్యామంత్రిగా అవకాశం వస్తే నవోదయ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు ఈ దేశంలోనే వారు ఆద్యులు, వాటిని ప్రారంభించారు. అక్కడి నుంచి విస్తరించిన విద్యా సుగంధాలు అనేక రూపాలలో మనకి ఈరోజు పరిమళిస్తూ ఉన్నాయి, మనకు కనిపిస్తూ ఉన్నాయి. మన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు పివి గారిని తరచూ గుర్తు చేస్తూ ఉంటారు. వారు ప్రారంభించినటువంటి సర్వేల్ గురుకుల పాఠశాలలోనే నేను విద్యనభ్యసించి ఈరోజు డీజీపీ కాగలిగాను. వారు నాకు ప్రాతస్మరణీయులు, సదా స్మరణీయులు అని చెప్పి చేతులెవ్వ స్మరిస్తూ ఉంటారు. అట్లాగే ఎంతోమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు
ఇతర రంగాలలో నిష్ణాతులైన బిడ్డలు పివి గారిని సదా సర్వదా గుర్తు చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో విద్యా నిధి సాహిత్య పెన్నిధి పివి నరసింహారావు గారు కవి పండితుడు బహుభాషా కవిదుడు అనేక పుస్తకాలు వారు రచించారు. అనేక మంది గొప్ప కవులు రాసినటువంటి వాటిని వారు అధ్యయనం చేశారు. ఒక సమున్నతమైనటువంటి సాహితీ స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తిగా పివి గారి యొక్క సాహిత్య కృషి గాని రాజకీయ పరంగా వారు చేసిన సంస్కరణలు గాని అనేక రంగాలలో వారు అభిభాషించిన విషయాలు గాని ప్రపంచానికి వారు చేసిన మార్గనిర్దేశం గాని అది ఒక రోజుకో ఒక తరానికో సరిపోయేది కాదు. నిరంతరం అది ప్రజ్వలిస్తూ ఉండాలి. ఆ వెలుగులు ఆ ఆదర్శాలు వారి సంస్కరణవాదం గొప్పగా ఉండాలి. స్వాతంత్ర పూర్వం వారు జన్మించినప్పటికీ స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకొని అనేక పరిణామక్రమాలను చూస్తూ వస్తూ ఆ పరిణామ ఆ పరిణామాల యొక్క ధృతిని ఉధృతిని పరిశీలిస్తూ దానికి తగు రీతిలో వయస్సుతో నిమిత్తం లేకుండా సంస్కరణలు చేసిన వ్యక్తి ఆయన. అట్లాంటి సంస్కరణశీలురే అభ్యుదయ సమాజానికి బాటలు వేయగలుగుతారు. నేటి తరం రాజకీయ నాయకులు కూడా నేను కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటాను అవకాశం వచ్చిన చోటల్లా సమయం ఎంత డైనమిక్గా ఉంటుందో అంతే డైనమిక్గా పరిపాలకులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. సమయానుకూల కాలానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా పివి గారు తీసుకున్నారు. అనేకమైనటువంటి సంస్కరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి. మన రాష్ట్ర స్థాయిలో తీసుకున్నారు వారు, దేశ స్థాయిలో తీసుకున్నారు. రాష్ట్రంలో ఆ రోజులలో వారు చేపట్టిన సమయంలో వారు చేపట్టిన ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు డెఫినెట్గా వేరే ఎవరో ఉంటే జరిగేటువంటి కావు. ఆ సందర్భంలో ఉండేటువంటి వివాదాలు కాంట్రవర్సీస్ ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ చాలా పటిష్టంగా భారతదేశంలోనే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేర్చుకునే విధంగా ఇక్కడ భూ సంస్కరణలు అమలు చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వ పటిమ కలిగినటువంటి మహానాయకుడు శ్రీ పివి నరసింహారావు గారు. ఆయన గొప్ప ఆదర్శవాది కూడా. భూ సంస్కరణలు చేపడుతూ ఆ సందర్భంలో తనకు ఉన్నటువంటి తన కుటుంబానికి ఉన్నటువంటి 800 ఎకరాల విలువైనటువంటి భూమిని కూడా వారు ధారాదత్తం చేసి ప్రజలకు ఇచ్చారు. ఇది చిన్న విషయం కాదు, మామూలు విషయం కాదు. ఇతరులకు నీధులు చెప్పడం మనం ఆచరించకపోవటం అనే పద్ధతిలో కాకుండా వారి స్వంత భూమిని 800 ఎకరాలు ఇస్తూ తన నిబద్ధతను చాటుకుంటూ ఇక్కడ భూ సంస్కరణలు వారు అమలు చేశారు. ఆనాటి భారత ప్రధానమంత్రి చాలా గొప్పగా వారిని ప్రశంసించారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి వారి రాష్ట్రంలో కూడా భూ సంస్కరణల కోసం వారు ప్రయత్నం చేశారు. అటువంటి మార్గదర్శి, గొప్ప నిత్య సంస్కరణశీలి, గొప్ప అధ్యయనవాది, గొప్ప పరిణామశీలంగా ప్రవర్తించినటువంటి మహానాయకులు శ్రీ పివి నరసింహారావు గారు. చిరస్మరణీయులు కాబట్టి వారి యొక్క స్మరణ, వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క ఆదర్శం తరతరాలకు ముందు కూడా కలగాలి కాబట్టి, అది ఎప్పుడూ ప్రజ్వలిస్తూ ఉండాలి కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. మన కాకతీయ విశ్వవిద్యాలయంలో పివి నరసింహారావు పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామని సందర్భంగా నేను చాలా సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. మిత్రులు, వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ గారు ఆ యొక్క ప్రతిపాదనలు పంపించారు. వాటిని ప్రభుత్వం ఆమోదిస్తూ ఉంది. వారు ముందుకు సాగవచ్చు, చాలా గొప్పగా పివి విద్యాపీఠం ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను, అభిలషిస్తూ ఉన్నాను.